క్షణార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్లా అలా తక్కన వచ్చిన అంత బాగేనా. ఇక ఇయాలటి వార్తలు ఏమున్నాయో పురాగాసుకుందాం పారి. ఒకప్పటి రాజకీయ నాయకులను యాద్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల గురించి తలచుకుంటే మంచి కన్నా ఎక్కువ మోసమే కనిపిస్తుంది. అధికారం ఎక్కడుంటే అక్కడకు గెంతుకుట్ట, ప్లేట్లు ఫిరాయించుట్లా ముందుంటారు నాయకులు. ఇక వీళ్లకు నైతిక బాధ్యత ఏమన్నా ఉంటుందా అంటే కష్టమేనుల్లా. ఇగో ఒక పార్టీ నుంచి అది పోటీ చేసి గెలిచి తీరా అధికారం ఇంకో పార్టీకి వస్తే ఇక ఇన్నొద్దులు నా పార్టీకి ఇడుపు కాగితం ఇచ్చి అధికార పార్టీ కండువా కప్పుకునుడు ఈ రాజకీయ నాయకులకు ఈ పొద్దు రేపు బట్టలు మార్చుకున్నంత మామూలు ముచ్చట అన్నట్టు. ఇగో ఇక ఇటువంటి కథలు నడవాయని హైకోర్టు ఈ జంపింగ్ జపాంగ్ నాయకులకు సురుకు పెట్టింది. విషయం ఏందో మీరే తెలుసుకోండి. ఇంతకీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పని పట్టుమని పురమాయించింది హైకోర్టు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు జంపు చేసిన ఎమ్మెల్యేల మీద అనర్హత వెట్టు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇందుకు గాను 4 వారాల గడువు సుతి ఇచ్చింది. 4 వారాల లోపలనే చర్యలు తీసుకోకపోతే సుమటోగా తీసుకుంటామని కూడా చెప్పింది హైకోర్టు. అయితే బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేల లెక్క గెలిచి కాంగ్రెస్లకు ఫిరాయించిన 3 మీద అనర్హత వెట్టు వేయాలని చెప్పి స్పీకర్ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్ల మీద వాదనలు అయిపోయాక హైకోర్టు సోమవారం నాడు ఈ తీర్పిచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మీద అనర్హత వేటు వేయమని చెప్పి స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం అయితే మనకు తెలియని ముచ్చట కాదు. వరదలొచ్చి 2 తెలుగు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఊపిరి తీసుకునుడు సుత అతి కష్టమైన రోజుల్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకు సాత్ ఇచ్చుకునుడు, అయినంత రూపాయి రూపాయి సాయం చేసుడు, కలవారు కలిగినంతలా సర్వం పోగొట్టుకున్నోళ్ళకి ఇచ్చుడు ఇట్లా చేసిర్రు. చేయిజాపి దేహి అని అడిగేటందుకు మనసు ఒప్పకపోయినా కానీ ఆత్మాభిమానం చంపుకొని సాయం తీసుకున్నారు. అయితే సినిమా హీరోలు, రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు విరాళాలు అయితే ప్రకటించుడు పెద్ద ముచ్చటైతే కాదు. కానీ ఒక మనిషి తన కష్టాన్ని, తను ఒక్కరోజులో సంపాదించిన ధనాన్ని సామాజిక బాధ్యతతోన విరాళం ఇచ్చి పెద్ద మనసు సాటుకున్నాడు. ఆ మనిషి చేసిన సాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే ట్వీట్ పెట్టి మరీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడంటే ఆ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నట్టు. ఈరోజు నేను పనికెళ్ళి సంపాదించిన 600 రూపాయలు విజయవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎంఓ సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది, ఆ డబ్బులు కూడా పంపిస్తా. నాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. కష్టాలన్నవి అందరికి వస్తుంటాయి, ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది అనుకుంటా గొడవర్తి సుబ్రహ్మణ్యం ఎక్స్ వేదిక మీద ఈ మాటలు వంచుకున్నాడు. అయితే ఈ మాటలు చదివిన ఏపీ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఆయన్ని అభినందించుకుంటా ఒక పోస్ట్ కూడా పెట్టిండు. అదేంటిదో సుత ఇనిపిస్తా ఇనుర్రి, రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకుంటున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైనది. అది చిన్నదని సంకోచించే వారికి ఇదొక ప్రేరణ. నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సుబ్రహ్మణ్యం గారు అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పవన్ సారు పోస్ట్ చేసిండు. ఇప్పుడు ఈ ముచ్చట ఆ నోట ఈ నోట పడి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. స్పందించే గుణము, చెల్లించే గుణం ఉంటే వాళ్ళ మంచితనానికి పేదరికమేమీ అడ్డు రాదు. ఇన్నర కదా ఇవాళ ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి ఇంకిన్ని వార్తలు మీ ముందకటే ఇస్తా.